హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్స్ వ్లాగ్ ఛానల్. మేము ఇప్పుడు స్కూటీ తీసుకోవడానికి బయలుదేరుతున్నామండి. ఇగోండి వచ్చేసాం సుజుకి షోరూమ్కి. ఇది గాజువాక దగ్గర శ్రీనగర్ ఉంది కదా, 100 ఫీట్ రోడ్ దగ్గర ఉన్న షోరూమ్ ఇది. సో అక్కడికి వచ్చాం. స్కూటీ ఎప్పటి నుంచి తీసుకుందాం అనుకుంటున్నాం అండి, కానీ ఇప్పుడు వీలైంది తీసుకోవడం. స్కూటీ సెలెక్షన్ అయితే అయిపోయింది ఆల్రెడీ. మా హస్బెండ్ ఇంకా షేఖర్ వచ్చి చూసేసారు, సెలెక్ట్ చేశారు. సో వెహికల్ నా పేరు మీద తీసుకుంటున్నారు కదా, సో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయని వెళ్ళాను. స్కూల్ నుంచి 1 అవర్ పర్మిషన్ పెట్టుకొని అలా వెళ్ళాను. ఆ ఫార్మాలిటీస్ అవి కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ మంచి మంచి స్కూటీస్ అన్నీ ఉన్నాయండి, చూస్తే ఎంత అందంగా అనిపిస్తున్నది. ఇది కొన్ని ఫార్మాలిటీస్ అవి కంప్లీట్ అవుతున్నాయి. తీసుకున్న స్కూటీ ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ స్కూటీ అండి 2023 మోడల్ అంట, న్యూ మోడల్, సుజుకి ఎవెనిస్. చూడడానికి అయితే చాలా బాగుందండి ఈ మోడల్. అది దీని కాస్ట్ వచ్చేసరికి మీకు 1,21,600 కాస్ట్ అండి, యాక్చువల్ కాస్ట్. మాకు 6,000 రూపీస్ తగ్గించారు నెట్ క్యాష్ ఇవ్వడం వల్ల. అది మీకు ఇన్స్టాల్మెంట్లోనైతే మంత్లీ 7,500 పే చేయాలి. అండ్ కంప్లీట్ అయ్యేసరికి మీకు ఇంట్రెస్ట్ వచ్చేసరికి 10,500 పడుతుంది. అదండి రూలు. సో స్కూటీ అయితే చాలా సూపర్గా ఉంది, మంచి మోడల్గా బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా బాగుందని తీసుకున్నాం. ఏ రోజు స్కూటీ తీసుకున్నాం అదే ఈవినింగ్ రోజు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి పూజ కూడా చేయించేసామండి. ఈ గుడి మా ఇంటి దగ్గర దగ్గరలోనే ఉంటుందండి ఆంజనేయ స్వామి గుడి, అక్కడికి వెళ్ళి చేయించాం. పంతులు గారిని అడిగి ఏం తీసుకురావాలంటే అప్పటికప్పుడు వెళ్ళి అన్ని ఐటమ్స్ అవి తీసుకున్నాం. ఫస్ట్ తీసుకోలేదు, చీకటి అయిపోయింది, స్కూల్ నుంచి వెళ్ళి లేట్ అయిపోయింది కదా. గబగబా రెడీ అయిపోయి వెళ్ళి పంతులు గారు 2 కొబ్బరికాయలు, నిమ్మకాయలు, 7 నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, సింధూరం, గంధం, పువ్వులు, ఆకు చెక్క ఇవన్నీ చెప్పారు, వెళ్ళి తీసుకొచ్చాం. తర్వాత పూజ అయితే పంతులు గారు చాలా చాలా బాగా చేశారండి. నియర్ 1 అవర్ అయితే పట్టింది. అతనే అన్ని చక్కగా టైర్లకి అన్నిటికీ పసుపు, కుంకుమ, గంధం అంతా అతనే రాశారండి. చక్కగా చేసి నాతో పూజ చేయించారు. ఈ 3 వేలతో 2 తీసుకుని ఒక్కోసారి పూజ చేస్తున్నాను. ఓం శివం, ఓం శివం, ఓం ఇంకా అదమైన నిమ్మకాయలు పెట్టుకొని వినాయకుడి దగ్గర పూజ చేయొచ్చు. ఓం శ్రీం శ్రీమాత్రి నమః. ఓం అదమైన సంద్రమామ సోమవరాది ఇదాంధాత్రి నమః. సర్వప్రదృష్టారాలయ సంబంధం మాట్లాడుకోవడం వీడియో తీసి ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా కొబ్బరికాయ మీద హార్ట్ పెట్టి స్కూటీ చుట్టూ తిప్పమంటారండి. తిప్పాక ఆ కొబ్బరికాయని గట్టిగా కొట్టమంటారు. అంటే ఈ మనం వెహికల్కి దిష్టి తీస్తున్నాం. ఇప్పుడు కొబ్బరికాయ నన్ను కొట్టమంటారు, అది నేను కొట్టను. అది 2 ముక్కలు పగలకపోతే నాకు నచ్చదు, బాగోదు కదా. ఇంకెందుకు నా హస్బెండ్ ఇస్తాను, అతను కొట్టారు. సో ఫస్ట్ టైం అయితే అతను కూడా పగలలేదు, సెకండ్ టైం కొట్టారు అప్పుడు పగిలింది.
రేకులకి की పూజ అది చేశాక పంతులు గారు మళ్ళీ ఆంజనేయ స్వామి దగ్గరికి కూర్చొని ఆంజనేయ స్వామికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ప్రసాదం ఇచ్చారండి। ఇదండి మా స్కూటీ పూజ। మా స్కూటీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ కూడా చేయండి, వీడియో గనస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయబట్టండి।